హాయ్ బ్రో. హాయ్ అఖిల్ గారిది ఏజెంట్ ట్రైలర్ వచ్చింది కదా నిన్న. అవును బ్రో. చూసారా బ్రో? ట్రైలర్ అయితే చూశాను బ్రో. ఎలా అనిపించింది బ్రో? ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎందుకంటే మనకి ఆ ట్రైలర్ ఎలా ఉందంటే ఒక మాస మసాలా. అంటే అఖిల్ గారు ఎప్పుడు టచ్ చేయని జోనర్ అయితే చేసినారు. అంటే గతంలో కూడా టచ్ చేసినారు కానీ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ అదే బ్యాక్డ్రాప్ ఉంటుంది కదా, సో అదైతే చేయలేదు. కానీ దీంట్లో స్టంట్లు కానీ ఆయన యొక్క బాడీ షేమింగ్ కానీ హెయిర్ స్టైల్ కానీ బాడీ ఫ్లెక్సిబిలిటీ కానీ సినిమాలో మాత్రం హైలైట్గా ఉంది. సో దీంట్లో చూసుకుంటే డైలాగులు ఒక రెండు ఉన్నాయి బ్రో. నీచ్ కామెన్ కుత్తే పనులు చేయడానికి గట్స్ ఉండాలి. సేమ్ టైం లాస్ట్లో అది ఉంటుంది కదా బుల్లెట్లు, బుల్లెట్లు ఇలా వేసుకొని గెట్ రెడీ బాయ్స్ అంటారు చూడు, నెక్స్ట్ లెవెల్ అది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆ సీన్ చూసి అప్పుడు కేజీఎఫ్లో రాఖీ బాయ్ చేయలేదా అది ఇది అంటా ఉంటారు. దానికుండే కథ వేరు, దీనికుండే కథ వేరు. కానీ కాల్చే విధానం అయితే ఒకటే కదా. ఇప్పుడు పోలీసులు అందరూ గన్ను పెట్టి అందరూ షూట్ చేస్తారు, షూట్ చేసేది ఒకటే, కానీ అక్కడ తీసుకునే విధానం వేరనమాట. సో అలా ఉంటుంది. కానీ దీంట్లో మాత్రము ఈయన ఒక రాయ్ ఏజెంట్గా పనిచేస్తారు కదా ఈ సినిమాలో. సో ఎన్నెన్నో రాయ్ ఏజెంట్గా సినిమాలు అయితే వచ్చినాయి. దాంతోపాటు మమ్ముట్టి గారు, ఆయన వన్ ఆఫ్ ది ప్యాన్ ఇండియా స్టార్, మమ్ముట్టి గారు దీంట్లో యాక్టింగ్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఆయన ఉన్నాడంటే కంటెంట్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మమ్ముట్టి గారు వచ్చి మన అఖిల్ ఉంటాడు కదా, అఖిల్ని చంపమని చెప్తుంటారు. అవన్నీ కామన్ థింగ్స్. ఎందుకంటే బయట రోజుల్లోనే ఒకరినొకరు నమ్ముకోకుండా అంటే నమ్మడం లేదు. సో అలాంటిది రా ఏజెంట్లలో కూడా నమ్మలేరు కదా. అంటే ఈ సినిమాలో నిజ నిజాలు తెలుసుకున్న తర్వాతనే అఖిల్ ఉంటాడు కదా, నిజ నిజాలు తెలిపి అప్పుడు సినిమా అనేది కొంచెం ఇదవుతూ ఉంటుంది. అంటే అంటే ఇప్పటివరకు అఖిల్ గారి కెరియర్లో మంచి బ్లాక్ బస్టర్ పడలేదు, ఇది మంచి హిట్ అవుతుంది అనుకుంటా. 100% మీరు అన్నట్టు అఖిల్ గారికి కెరీర్లో మంచి హిట్ ఉంటుంది. సేమ్ టైము డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయనకు కూడా మంచి కమ్బ్యాక్, మంచి బూస్ట్ కూడా. అంటే తర్వాత ప్రాజెక్టులు ఏదైనా చేయడానికి మంచి కాన్ఫిడెంట్ లెవెల్ వస్తుంది. ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే కొన్ని ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. సో దాని నుంచి బయటకు రావడానికి మంచిగా నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ చేయడానికి కూడా ఏజెంట్ మూవీ అనేది ఒక మంచి పరిణామం ఈ సినిమా మాత్రం. 100% 28th రిలీజ్ కదా, సో వెళ్ళి చూస్తాం ఏజెంట్ మూవీ. ఓకే.